రాజకీయాలను సీఎం జగన్ క్రిమినలైజ్ చేశారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో ఎండడూ చూడని పోకడను ఎన్నికల్లో చూశామన్నారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల నేతలతో రివ్యూ చేసిన చంద్రబాబు 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. వైసీపీ అరాచకాలు పోలీసుల దౌర్జన్యాలపై పోరాడి గెలుద్దామని నేతలకు సూచించారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల వ్యవస్థ ప్రహసనంలో మారిపోయిందని, గతంలో ఎన్నడూ చూడని పోకడను ఎన్నికల్లో చూస్తున్నామన్నారు. రాజకీయాలను క్రిమినలైజ్ చేశారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులు పోటీలు లేకుండా చేసేందుకు కుట్రలు చేశారన్నారు. బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, చివరికి ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణకు దిగారన్నారు. గతంలో గెలిచిన తర్వాత క్యాంపులు పెట్టి కాపాడితే ఇప్పుడు నామినేషన్లు వేసేందుకు కూడా క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి కల్పించారన్నారు. పోటీ చేసిన వారిని, వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా హింసించారన్నారు చంద్రబాబు. గెలుపోవటం సహజం. సరే, ఒకసారి ఓడిపోతాం, గెలుస్తా ఉంటాం. మన పార్టీ 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఇప్పుడైతే ఈ టర్మ్ పూర్తి చేసి 21 సంవత్సరాలు అపోజిషన్ లో ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మనం ఇబ్బందులు పడలా. 10% ఓట్లతో ఓడిపోతే వీళ్ళు చేసిన అవకతవకలకి ఇప్పటికే 100% కాదు 150% మనమే గెలవాలి. ఏ ఎలక్షన్ పెట్టినా వీళ్ళకి ఒక ఓటు పడకూడదు. అన్ని తప్పులు చేశారు. కానీ ఎలక్షన్లు వీళ్ళు ఒక మాస్టర్ ఏజ్ చేశారు, మాస్టర్ మైండ్తో, ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో చేశారు. ఫస్ట్ ఎలక్షన్ చూడండి, పంచాయతీ ఎలక్షన్ వచ్చాయి. మార్నింగ్ ఎలక్షన్, సాయంత్రం కౌంటింగ్, రాత్రి లైట్లు ఆఫ్ చేసేయడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం, ఎన్ని చేయాలన్నీ చేసి 80% గెలిచామని చెప్పించుకున్నారు. అది అయిన తర్వాత మనకు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ ఇట్లనే వాలంటీర్లు పెట్టడం, డబ్బులు పెట్టడం, పోలీసులు పెట్టడం, బెదిరించడం, వీలైతే ఎనానమస్, అసలు పోటీ లేకుండా చేయడం, ఇలాంటివి ఎన్ని పందాలు ఉండాలో అన్ని చేస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రాన్ని, నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెట్టామని, కానీ జగన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్టడం లేదన్నారు చంద్రబాబు. ఎంతసేపు ప్రతిపక్ష సభ్యులను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచేశారన్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసులుంటే అలాంటి దుర్మార్గుణ్ణి, అలాంటి అవినీతి పరుణ్ణి, అంత నేరచరిత్ర ఉండేవాడు ఓట్లేస్తారు ఎవరన్నా? దానికి కారణం ఏంటి? అతను చెప్పిన మాటలు, ఆ మాటలను తిప్పికొట్టే విధంగా మనం ప్రవర్తిస్తాం. మనమేమనుకున్నాం? మనం మంచి పనులు చేస్తున్నాం, ప్రతి ఒక్క ఊరికి సిమెంట్ రోడ్డు వేసాం, ప్రతి ఒక్క ఊర్లో ఎల్ఈడి బల్బులు పెట్టాం, గ్యాస్ ఇచ్చాం, అదే మరి ప్రతి ఒక్క ఊరికి ఇంటింటికి టాయిలెట్స్ కట్టాం, వెల్ఫేర్ పెట్టాం, మనకే పోతే ఎవరికి వేస్తారో మనం ధీమాతో ఉన్నాం. దీనంతా కూడా తప్పుడు ప్రచారం చేసి ఒక మోసకారి సంక్షేమం తీసుకొచ్చి నవరత్నాలు అన్నాడు, నవ మోసాలు చేశాడు. ఇప్పుడు ప్రజల్లో చాలా ఆవేదన, బాధ ఉంది. ఎవరు ఏం చేయని పరిస్థితికి వచ్చాం. ఎన్నికలకు ముందు రోజు టీడీపీ తరఫున పనిచేసే నేతల్ని అరెస్టు చేశారన్నారు పోటీ చేసిన అభ్యర్థులు. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంచడం ఎన్నడూ చూడలేదన్నారు. కలెక్టర్ ఆర్ఓకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని తెలిపారు. దొంగ ఓట్లు వేస్తున్నారని పోలీసులకు చెబితే కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా దొంగ ఓట్లు పడ్డాయన్నారు. తమను కనీసం పోలింగ్కు రాకుండా చేశారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు నేతలు. పోలీసులు లేకపోతే వైసీపీకి కనీసం డిపాజిట్లు రావన్నారు. దుర్గాపేటలో మేజర్ సమస్యలు ఉన్నాయి సార్. ఆనందరావు అనే పాప వెల్లూరు హాస్టల్లో చదువుతుండే సార్. ఆ పాప పైనుంచి కింద పడినప్పుడు మినిస్టర్ అగ ఉండి సొంత ఊర్లో అమ్మాయి చనిపోతే కూడా ఎటువంటి సహాయం చేయలేదు. అది ఒక పెద్ద మైనస్ సార్. రెండవది, వారి యొక్క కాంట్రాక్టు పనుల కోసం కాలువ లేకుండా రోడ్లు మాత్రం వేసి అక్కడ చేశారు సార్. మూడవ పాయింట్, స్త్రీలకు మరుగుదొడ్లు కట్టించకుండా మభ్య పెడుతూ ఎప్పుడో గతంలో ప్రభుత్వం ఇచ్చిన బిల్డింగ్లు దొబ్బేస్తామంటూ భయపించుకుంటూ ఇన్నాళ్ళు ఓట్లు వేయించుకున్నాడు. ఆ ప్రభుత్వంపై మినిస్టర్తో వ్యతిరేకతతో ఈరోజు దుర్గాపేటలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైపు తీసుకొచ్చిన దుర్గాపేట ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు సార్. సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రజల్లో తిరిగే ప్రతి నాయకుడికి అవకాశాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు.
వైసీపీ అరాచకాలు, పోలీసుల దౌర్జన్యాలపై పోరాడి గెలుద్దామని నేతలకు సూచించారు. ఎవరిని దౌర్జన్యాలు చేసినా 2024 ఎన్నికల్లో టీడీపీకి ఎదురు లేదని ఉద్ఘాటించారు చంద్రబాబు.